మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, యంగ్ డైనమిక్ నాయకుడు, బంగారు తెలంగాణ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ టిఎన్ శ్రీనివాస్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, పేదల పాలిటి పెన్నిది, సంక్షేమ పథకాల సృష్టికర్త, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ లతా మహేందర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, 5వ వార్డ్. దేశాల్లో విద్యాభ్యాసం, కోట్లలో సంపాదన, కానీ సంతృప్తి చెందని ఆ నేత తెలంగాణ వైపు అడుగులు వేశారు. తండ్రి బాటలో తెలంగాణ ఉద్యమం కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ సాధిస్తే సరిపోదు, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కేటీఆర్. గుడిసె నుంచి గూగుల్ దాకా, సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయినా, ఇవాంకా ట్రంప్తో గ్లోబల్ సమ్మిట్ అయినా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ ట్వీట్ చేస్తే చాలు గ్రీట్ చేసేవారిలో మరింత ఉత్సాహాన్ని ఇస్తున్న కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యకర్తలు నాయకులతో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన్న సైన్యం పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే సాయన్న కార్యకర్తలకు, నాయకులకు కేకును తినిపించారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ కేటీఆర్కు తోడు ఉంటూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వీధ ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది అని సాయన్న తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, నాగిరేని సరిత, లతా మహేందర్, భాస్కర్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, కిరణ్ పెంటా, శ్రీహరి, సదానంద్ గౌడ్, మురళి యాదవ్, సంతోష్ యాదవ్, తేజ్బాల్, నరేష్, ముప్పిడి మధుకర్, గౌరీశంకర్, వేణుగోపాలాచారి, ఉమాశంకర్, యాదగిరి, నీరజలతో పాటు పలువురు పాల్గొన్నారు. మేమందరము కేసీఆర్ అడుగుజాడల్లో ఉంటూ కేటీఆర్ గారికి తోడుంటూ యువ నాయకులకు మార్గదర్శకులు బంగారు తెలంగాణ రథసారథి, రాష్ట్ర అభివృద్ధే ఊపిరిగా ముందుకు సాగుతున్న జనహృదయ నేత కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు కంటోన్మెంట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలియజేసిన వారు ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, 3వ వార్డు మాజీ సభ్యుడు. కంటోన్మెంట్ 1వ వార్డు నేతాజీనగర్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వార్డుల్లో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్తో పాటు నెహ్రూ నగర్ వాసులు ఉన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ముప్పిడి మధుకర్ మొదటిసారి మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బోయిన్పల్లి చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగ్గుల మహేశ్వరరెడ్డిలను ఆహ్వానించగా కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు హాజరైన మంత్రి మల్లారెడ్డి ముప్పిడి మధుకర్ను అభినందిస్తూ కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రభు గుప్తా, అరుణ్ యాదవ్, వెంకటేష్, టింకు గౌడ్, శేఖర్ ముదిరాజ్, విశ్వనాథ్, శ్రీనివాస్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయన్న రాకతో ఆ నేత మరింత జోషిగా తన కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్లారు. తన బలం ఎమ్మెల్యే సాయన్న అంటూ బస్తీవాసులకు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సాయన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. కేటీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా కంటోన్మెంట్ 2వ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ 500 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయన్న హాజరై సరుకులను అందజేశారు. పెద్ద ఎత్తున బస్తీవాసులు నిత్యావసర సరుకులు తీసుకునేందుకు తరలివచ్చారు. రసుల్పుర, ఇందిరమ్మనగర్, కట్టకింది బస్తీ తదితర ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అనంతరం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ప్రతి మొక్కను రక్షించుకోవాలని మార్కెట్ యార్డ్ సిబ్బందికి సూచించారు.
తన వార్డులో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లను అందించడంలో అండగా నిలిచిన నాటిస్ బోర్డు సభ్యుడు ప్రస్తుత బోర్డు మాజీ సభ్యుడు అనితా ప్రభాకర్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద తన గుర్తును పదిలం చేసుకునేలా మొక్కలను నాటారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద మొక్కలను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యతను డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు అప్పగించారు. నాడు ఇండ్లను లబ్దిదారులకు అందించేందుకు తన కృషి ఎంతో ఉందని, ప్రస్తుతం ఇండ్ల వద్ద మొక్కలు పెంచడంలో మీరు కృషి చేయాలని వారికి సూచించారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడో వార్డులోని డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ సీఏ మధుకర్ స్వామితో పాటు బస్తీ నాయకులు రమేష్, సంధ్య, విల్సన్, విశాల్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చెల్లెమ్మ ఆహ్వానానికి బోర్డు మాజీ మెంబర్లు అతిథులుగా తరలివచ్చారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగో వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు నల్లీకిరణ్, పికెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. కేక్ కట్టింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్లు పాల్గొని కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బనాస శ్రీకాంత్, గంగారాం, రామ్మోహన్, వినోద్, కిరణ్, విష్ణు, సంతోషులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డులో తెలంగాణ ఉద్యమకారులు భాస్కర్ ముదిరాజ్, పెంటా శ్రీహరి, కిరణ్ కుమార్, గౌరీశంకర్, రామారావు, మద్దెల యాదగిరిల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరివి కృష్ణస్వామి సేవా సమితి అధ్యక్షుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పిట్ల నగేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులను సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు. కేటీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు మునిగి తేలారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకాగూడలో మొక్కలు కంటోన్మెంట్ ఐదో వార్డు టీఆర్ఎస్ నేత ఉద్యమకారుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కాకాగూడలో మొక్కలను నాటి అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చూడడమే తన లక్ష్యమని కిరణ్ కుమార్ అన్నారు. మళ్ళొచ్చే సంవత్సరంలో మా కేటీఆర్ అన్నగారు సీఎం కావాలని కోరుకుంటూ ఆయన అన్ని చోట్ల ఒక లెక్క అయితే ఆ వార్డులు మరో లెక్కగా మారింది. అన్ని వార్డులు కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నేతలు కార్యక్రమాలు నిర్వహించగా ఆరో వార్డులో మాత్రం ఏం జరిగిందో ఏమో కానీ అసలు టీఆర్ఎస్ నేతల సందడి తగ్గిపోయింది. అసలు టీఆర్ఎస్ నేతలు ఉన్నారా లేరా అన్నట్టుగా అక్కడ మాత్రం ఎటువంటి వేడుకలు కనిపించకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కేటీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని కోరుకున్నట్లు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యాంకుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడో వార్డులో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథన్, రాజారెడ్డి, యశ్వంత్ కుమార్, సుధాకర్, రాజు, సాగర్, గోపి, డి సౌజ, దుర్గాప్రసాద్, సువర్ణ, సునీత తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కంటోన్మెంట్ ఏడో వార్డు టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏడో వార్డు చిన్న కమేళ యూత్ అసోసియేషన్తో కలిసి చిన్న కమేళలో మొక్కలు నాటిన అనంతరం లాలామియా బస్తీలో బస్తీ నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శేఖర్, విజయలక్ష్మి, జగన్, మంగమ్మ, నీరజలతో పాటు పలువురు పాల్గొన్నారు. అంతా ఓ తీరైతే ఆ నేత మాత్రం మరో రకంగా తన శుభాకాంక్షలు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నేతలంతా గిఫ్ట్ స్మైల్లో భాగంగా వాహనాలు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ నేత మాత్రం వినూత్నంగా ఆలోచించి 10 మంది కడుపు నింపడంతో పాటు వారి ఆశీస్సులతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ కృషంక్ తనదైన గుర్తింపు దక్కించుకున్నారు. అందరూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపితే అనాథలైన చిన్నారులకు ఓ జాలీ ట్రిప్ ఏర్పాటు చేయించి కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆటపాటలకు గేమ్స్ ను ఏర్పాటు చేసి అంతా ఎంజాయ్మెంట్ పూర్తయిన అనంతరం వారి ఆశీస్సులుగా హ్యాపీ బర్త్డే అంటూ వారు రూపొందించిన గ్రీటింగ్ తో శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ స్మైల్లో భాగంగా తన వంతు సహకారం అందిస్తూనే చిన్నారుల ఆశీస్సులతో శుభాకాంక్షలు తెలిపించి తన పేరుకు మరింత గుర్తింపు దక్కించుకున్నారు కృషంక్. మొక్కలు నాటడమే కాదు, నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి కేటీఆర్కు పోస్టు చేశాడు ఓ నేత. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు గజ్జల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు కేటీఆర్ జన్మదినోత్సవానికి మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతారని గజ్జల నగేష్ అన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, శానిటైజర్లను, మాస్కులను పంపిణీ చేశారు.
అనాథాశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమంలో ఉంటున్న వారికి కడుపు నిండా భోజనాన్ని అందజేశారు టీఆర్ఎస్ నేత శ్రీ గణేష్. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బోయిపల్లిలోని తారాహోం అనాథాశ్రమంలో వేడుకలను నిర్వహించారు. ఆశ్రమంలో ఉంటున్న చిన్నారుల చే కేక్ కట్ చేయించి సంబరాలను జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్దల నరసింహ, మహేష్, శరత్, లికేష్, గౌతమ్, కాజా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో రెంజిమెంటల్ బజార్లోని రెయిన్బో హోమ్ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నదానం చేశారు. చిన్నారుల చే కేక్ కట్ చేయించి సంబరాలు చేశారు. రెయిన్బో హోంలో వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని నరసింహముద్రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, చంద్రకుమార్, గోపి, సతీష్, క్రిస్టి, జ్ఞానేశ్వర్, సానాది శ్రీనివాస్, రాములు, వెంకటేష్, సంధ్య, నంద, కిషోర్, శ్రీనివాస్, నరేష్లు పాల్గొన్నారు. అత్యంత అరుదైన మొక్క, శివునికి అత్యంత ఇష్టమైన ఏకబిల్వ మొక్కలను నాటి తన అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ మాజీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు, మారేటపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు నగరంలోని పలు ఆలయాలలో ఏకబిల్వ మొక్కలను నాటారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏకబిల్వ మొక్కలను నాటారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ఆలయాల్లో అత్యంత అరుదైన మొక్కలు నాటడం జరిగిందని మూరంశెట్టి రాములు తెలిపారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీ వాసులతో కలిసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి బస్తీ వాసులకు తినిపించారు. జన్మదిన వేడుకల్లో బస్తీ నాయకుడు నారాయణ, రౌతు రాజయ్య, రాము, ఉమాశంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ లో జోడి బ్రదర్స్ సంతోష్ రాజుల ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలో మొక్కలు నాటారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ జయప్రకాశ్ నగర్ లో కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ నేత, డివిజన్ ఉపాధ్యక్షుడు సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, జోడి బ్రదర్స్, స్వప్న, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని వినూత్న ఆలోచనతో 10 మందికి ఉపయోగపడేలా ముందుకు సాగింది గండికోట ఫౌండేషన్. సేవక సంస్థ, గండికోట ఫౌండేషన్ ఇరువురు కలిసి చేసిన ఆలోచన తెలసీమియా బాధితులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాలతో ఆకలి తీర్చడంతో పాటు లాక్డౌన్ లో తోడుగా నిలిచిన సంస్థలు ఈనాడు రక్తదాన శిబిరం నిర్వహించి తెలసీమియా బాధితులకు తమ వంతు సహకారం అందించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని తనయుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా ముందుగా తన వంతుగా రక్తదాన శిబిరంలో రక్తదాతగా నిలిచారు గండికోట ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్. సేవక్ సంస్థ ప్రతినిధి విజయ్ చౌదరి గండికోట ఫౌండేషన్ నేతృత్వంలో పలువురు రక్తదానం చేసేందుకు తరలిరాగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తమ సహకారం అందించింది. అనే వ్యాధితోటి బాధపడుతున్నారు. సో వాళ్ళకి అందజేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఈ బ్లడ్ ని కలెక్ట్ చేసి వాళ్ళకి అందజేస్తారు. సో 15 రోజులకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని కొరకు ఎవ్రీ 5 మంత్స్, 6 మంత్స్ ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ గండికోట ఫౌండేషన్ కండక్ట్ చేస్తూ ఈసారి గండికోట ఫౌండేషన్ మరియు సేవికా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అందరు నేతలు మొక్కలు నాటగా కంటోన్మెంట్కు చెందిన ఓ నేత మాత్రం ఏకంగా చెట్టునే నాటాడు. మొక్కలకు బదులు చెట్లు నాటడం ఏమిటని అందరూ ఆశ్చర్యానికి గురికాగా, అసలు విషయం ఏమిటంటే అక్కడ మొక్కలు నాటినప్పటికీ వాటిని కాపాడుకోవడం కష్టంగా మారింది. దీంతో ఓ చెట్టునే నాటి వృక్షంలా తయారు చేయాలన్న ఆలోచన చేశారు. ఇంతకీ ఎవరనేత, ఏమిటా చెట్టు కథ? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా కొనసాగింది. 1వ వార్డు కంసారి బజార్ నేతాజీ నగర్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జిక్కుల మహేశ్వరరెడ్డి మొక్కలను నాటారు. అయితే 4 మొక్కలు నాటగా అందులో ఒక చెట్టును సైతం నాటారు. గతంలో నెహ్రూ నగర్ లోని విశాలంగా ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటినప్పటికీ వాటిని పరిరక్షించుకోలేకపోయారు. స్థానికంగా నివాసాలు ఉండేవారు 4 చక్ర వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో గతంలో నాటిన మొక్కలు కనుమరుగయ్యాయి. స్థానిక పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. వెను వెంటనే మొక్కలు నాటే ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. ఎలాగైనా మొక్కలను పరిరక్షించుకోవాలన్న తపనతో జక్కుల మహేశ్వరరెడ్డి స్థానికంగా మొక్కకు మొక్కకు మధ్యలో కారు పట్టేంత స్థలాన్ని వదిలి మొక్కలు నాటారు. మొక్కలతో పాటు ఓ చెట్టును సైతం వేళ్లతో సహా భూమిలో గొయ్యి తీసి పాతిపెట్టారు. ఒక్క మొక్కనైనా స్థానికంగా పెద్దవిగా చేయాలన్న తపన కొట్టొచ్చినట్టు కనిపించింది. మొత్తానికి నాటిన మొక్కను రక్షించుకోవడం నేతలకు కత్తి మీద సాములా మారింది. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ట్రీ గార్డులను మొక్కల చుట్టూ ఏర్పాటు చేశారు. జక్కుల మహేశ్వరరెడ్డి నాటిన మొక్కలు ఈసారైనా ప్రాణం పోసుకుంటాయా, లేక నాటిన చెట్టును చూసుకుని సంబరపడిపోతారో వేచి చూడాలి మరి.
గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న భానుక తిరిగి తన కంఠాన్ని సవరించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సజావుగా సాగినంతసేపు సైలెంట్ గా ఉన్న ఆ నేత సమస్య మొదలు కాగానే తిరిగి వాయింపులు మొదలుపెట్టారు. కోవిషీల్డ్ డోసులతో వ్యాక్సిన్ సెంటర్లు సేవలు అందిస్తున్న వేళ మరి కోవాక్సిన్ ఎక్కడ అంటూ ప్రశ్నల బాణాలను వదిలారు. కోవాక్సిన్ మొదటి డోసు వేసుకున్న వారు ఇప్పుడు రెండో డోసు సమీపిస్తుండక కంటోన్మెంట్ సెంటర్లో ఎక్కడా చూసినా కోవిషీల్డ్ దర్శనమిస్తుందని మరి కోవాక్సిన్ వేసుకున్న వారికి రెండో డోసులు ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. కంటోన్మెంట్ మల్లారెడ్డి గార్డెన్ లో సత్కారం సేవా మిషన్ ద్వారా వ్యాక్సిన్ సెంటర్లో సేవలు అందిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బందికి స్నాక్స్ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు సోనియా బిహాని, ఉపాధ్యక్షురాలు రీచా అగర్వాల్ సారథ్యంలో కార్యక్రమం నిర్వహించక కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత మల్లికార్జున్ అక్కడి పరిస్థితులను వ్యాక్సిన్ కు వచ్చేవారిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోవాక్సిన్ రెండో డోసు అందించేందుకు నేతలు అధికారులు ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టొద్దని తెలిపారు భానుక మల్లికార్జున్. ఇమీడియట్లీ కోవాక్సిన్ సెకండ్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ గారికి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, డిఎంఎస్ఓ వెంకట్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇమీడియట్లీ రేపు హాలిడే మండే రోజు మొత్తం కోవాక్సిన్ ఇవ్వాలని దయచేసి చెప్తా ఉన్నాము. పండగలొచ్చినా పబ్బాలు వచ్చినా ఆ నేత మాత్రం పర్యటనలు ఆపడం లేదు. వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఐదో వార్డు చెందిన సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా శనివారం సంజీవయ్య వీక సెక్షన్ లో పర్యటించారు. బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజ్ సమస్య నెలకొందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల చుట్టూ సుడిగాలి ప్రదర్శనలు నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బీజేపీ నేత జంపన ప్రతాప్. అత్యంత ప్రసిద్ధిగాంచిన 1వ-3వ వార్డులో ఆలయంలో ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆ భగవంతుని దర్శనం చేసుకున్నారు. 1వ వార్డులోని జయానగర్లోని సాయిబాబా ఆలయంతో పాటు 3వ వార్డులోని సిక్ విలేజ్ ఆలయంలో ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు సల్వాతో సత్కరించారు దేవాలయ ప్రతినిధులు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో పుస్తాబు చేయగా వందలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భగవాన్ దర్శనంలో స్థానిక నేతలు అజయ్ కుమార్, పూర్ణచందర్, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. దౌతాన్ బజార్ హనుమాన్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మారేడిపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్న సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్, ధర్మకర్తలు భువనేశ్వరి, పద్మదా నరసింహరావు, వేణుచారి, చొల్లెటి రమేష్, ఆలయ అర్చకులు రాజేశ్వర శర్మలతో పాటు ఆలయ ఈవో కృష్ణాలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కాసాయ నేతలు కుటుంబంతో కలిసి ఈనాడు ఆ దేవుని సన్నిధిలో కొలువు తీరారు. పండుగను పురస్కరించుకుని కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు ఆసీనులైనారు. కంటోన్మెంట్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించి బాబాకు నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. అందరినీ చల్లగా చూడాలంటూ వేడుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని దర్శనంలో వారి కుటుంబంతో కలిసి నేతలు ప్రకాష్, అనిత, నాగభూషణం రెడ్డి, సురేష్, విజయానంద్, వేణి, నెల్లూరు ఈశ్వర్, అవినాష్, శ్రీను సిద్ధార్థతో పాటు పలువురు పాల్గొన్నారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలకు హాజరైన బానకా దంపతులకు బాబా పూలదండతో ఆశీర్వచనాలు అందించారు పురోహితులు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కంటోన్మెంట్ లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక, నర్మదా మల్లికార్జున్ దంపతులు పాల్గొన్నారు. బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలు విన్నపాలను భగవంతునికి విన్నవించి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 26న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డుల మంజూరు జరుగుతుందన్నారు. బేగంపేట సర్కిల్ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారిని చాముండేశ్వరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను కలిసి ఈ నెల 26న చేపట్టే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సాయన్నను ఆహ్వానించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1516 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయని సాయన్న చెప్పారు. నిరుపేద చిన్నారులకు తమవంతు సహకారం అందించి తోడుగా నిలిచింది జంపన యువసేన. కోవిడ్తో ఆన్లైన్ కొనసాగుతున్న వేళ తమవంతుగా నోట్బుక్స్ అందించి వారికి తోడ్పాటందిస్తూ ముందుకు సాగుతుంది. కంటోన్మెంట్ 1వ వార్డులోని కట్టెల మండిలో తమ వంతుగా చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ నిర్వహించింది జంపన యువసేన. కార్యక్రమంలో జంపన్న పవన్, పేరిక మహేందర్తో పాటు స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
జరగబోయే బోనాల జాతరకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం బోనాల జాతర జరగనుండగా సోమవారం రంగం కార్యక్రమం అనంతరం అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ జాతరకు హాజరు కావాలని ఆలయ అధికారులు కోరుతుండగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరను పురస్కరించుకుని ఆలయం విద్యుత్ కాంతుల మధ్య దగదలాడగా నేటి నుంచే భక్తుల రద్దీ కనిపించింది. టోక్యో ఒలింపిక్స్ లో తొలి పథకంతో బోని కొట్టింది ఇండియా. భారత్ నుంచి వందల సంఖ్యలో ఆటగాళ్లకు అవకాశం దక్కగా పథకాల సాధనలో మరవారికి తోడుగా చీర్ ఫర్ ఇండియా అంటూ వారికి మరింత ఉత్తేజం నింపుతున్నారు పలువురు. మొదటి బోనిగా 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ మీరాభాయ్ చానుకు సిల్వర్ మెడల్ సాధించి ఇండియాకు బోని కొట్టింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.